రెండు నెలల్లో ఎన్నికలు ఉండగా టీఎస్సీ 2024 అంటూ జగన్ చెప్తుంటే అతని మోసానికి నిరుద్యోగులు రగిలిపోతున్నారు. 23,000 పోస్టులు, టీచర్ పోస్టులు, డిఎస్సీ పోస్టులు ఖాళీగా ఉంటే ఈయన నోటిఫికేషన్ ఇచ్చేది ఎంత? కేవలం 7,900 పోస్టులకు ఇస్తాడు. రేపొద్దున దేవుడు దయవల్ల మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సీ పెడతామని చెప్పి ప్రతి పిల్లాడికి చెప్తా ఉన్నా. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సీ ఇవ్వడంతో పాటు ఏడాదికి ఒక డిఎస్సీ ఇస్తానన్నాడు. గిరిజన యువతకు ప్రత్యేక డిఎస్సీ అన్నాడు. ఆ మాటలు నమ్మి లక్షలాది మంది నిరుద్యోగులు 1,000 రూపాయలు ఖర్చు చేసి డిఎస్సీ పోటీ పరీక్షల కోసం సిద్ధమయ్యారు. కానీ 5 ఏళ్లలో వారి ఆశలు అడియాశలయ్యాయి. అధికారంలోకి వచ్చాక మెగా డిఎస్సీ ఊసేలేదు. ఇంకా ఏడాదికో డిఎస్సీ గురించి మాట్లాడే అవకాశమే లేదు. నోటిఫికేషన్ ఇవ్వలేదు కానీ టీచర్గా ఎంపికైన వాళ్లు 2 ఏళ్ల పాటు తక్కువ జీతానికి పనిచేసేలా 2011లో రద్దయిన అప్రెంటిస్షిప్ విధానానికి తెరలేపాడు. అంతటితో ఆగకుండా హేతుబద్ధీకరణ పేరుతో 3, 4, 5 తరగతులను విలీనం చేసి 1 నుండి 9వ తరగతుల వరకు ఒకే మాధ్యమం అమలు చేసి 9, 10 తరగతుల్లో సెక్షన్కు 60 మంది చొప్పున విద్యార్థుల సంఖ్యను పెంచడం ద్వారా ఉపాధ్యాయ పోస్టులను గణనీయంగా తగ్గించాడు. ఎన్నికల ముందు జగన్ 23,000 పోస్టులు ఖాళీ అంటే విద్యాశాఖ మంత్రి బొత్స ఒకసారి కేవలం 771 టీచర్ పోస్టులు మాత్రమే ఖాళీలని, మరోసారి శాసన మండలిలో పాత లెక్కలన్నీ మర్చిపోయి చంద్రబాబు గారు ఇచ్చారన్న 7,902 పోస్టుల కంటే 5 ఏళ్ల తర్వాత ఈ డిఎస్సీ ద్వారా 6,100 పోస్టులకే నోటిఫికేషన్ ఇస్తున్నామనటం మరో మోసం. వాస్తవానికి 2014-2019 మధ్య 2 డిఎస్సీ నియామకాల ద్వారా 17,589 ఉపాధ్యాయ ఖాళీలను చంద్రబాబు గారు భర్తీ చేశారు. డిఎస్సీ నోటిఫికేషన్ వచ్చాక 40 రోజుల తర్వాత గానీ పరీక్ష పెట్టడానికి వీల్లేదు. పరీక్ష నిర్వహణకు మరో 15 రోజులు సమయం వెరసి మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి 2 నెలలు సమయం పడుతుంది. ఈలోపు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి నియామక ప్రక్రియ ఆగిపోతుంది. అంటే కేవలం నోటిఫికేషన్ చూపించేసి నిరుద్యోగులను మాయచేసి నియామకాల బాధ్యత మాత్రం ఎన్నికల తర్వాత అధికారంలో వచ్చే ప్రభుత్వానికి వదిలేస్తున్నాడన్నమాట. ఈ మోసానికి తగిన గుణపాఠం చెప్పటానికి యువత కూడా సిద్ధంగానే ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా 6,100 పోస్టులకు ఒప్పుకునేదే లేదు. లేకపోతే మీరు కొట్టారు, తీసుకున్నాం, మా టైం వస్తుంది, ఖచ్చితంగా 2024లో కొడతామని చెప్పేసి